మై డైరీ ఫామ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి సబ్స్క్రైబ్స్ అందరికీ ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక చిన్న వీడియో పెడుతున్నాను అందరికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం అంటే నాకు తెలిసి మ్యాక్సిమం చాలామందికి తెలియదు అనుకుని నేను ఈ వీడియో పెడుతున్నానండి ఈ వీడియో దేనికి సంబంధించిందంటే మన డైరీ ఫామ్స్కి సంబంధించి మనం అందరం కరెంటు బిల్లులు కడుతూ ఉంటాము జనరల్గా హౌస్ హోల్డ్ కానీ క్యా ఇండస్ట్రియల్ కరెంట్ కానీ మనం బిల్లు కడుతూ ఉన్నామండి ఇప్పటివరకు అంటే నేనైతే ఇండస్ట్రియల్ దాని మీదే కేటగిరీ టూలో బిల్ కడుతూ ఉన్నానండి నెలకి పదకొండు వేలు పన్నెండు వేలు ఆ విధంగా నాకు కరెంటు బిల్లు వస్తూ ఉండేది సో నాకు ఒక అంటే మన డైరీ ఫామ్స్కి సపరేట్గా ఒక కేటగిరీ అనేది కేటాయించబడింది అనేది తెలుసుకుని నేను దాన్ని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఒక అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు నాకు మన డైరీ ఫామ్స్కి సంబంధించిన కేటగిరీకి చేంజ్ చేశారండి చేంజ్ చేసిన తర్వాత నాకు పన్నెండు వేలు పదకొండు వేలు వచ్చే కరెంటు బిల్లు కాస్త రెండు వేల ఎనిమిది వందలు వచ్చిందండి కరెంటు బిల్లు సేమ్ నా వినియోగం అంతే ఉంది వినియోగం ఏమి తగ్గలేదు బట్ కరెంట్ బిల్ అనేది తగ్గిందండి మన డైరీ ఫామ్స్కి సంబంధించిన కేటగిరీకి చేంజ్ చేసుకోవాలండి దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం నేను కింద డీటెయిల్స్ అన్ని వివరంగా పెడతాను కేటగిరీ ఫైవ్ బి కేటగిరీ ఫైవ్ బిలోకి చేంజ్ చేసుకోవాలండి మీ సేవలకి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ అండి